క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పరిశుద్ధ దినములో అపొస్తలుడైన పౌలు గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించ ఆశపడుచున్నాను. ఈ మాట నేను చదువుతాను, గమనించుదాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు, ఈ మాటను జ్ఞాపకం చేస్తూ అపొస్తలుడైన పౌలు మరి విశ్వాసుల విషయమై తనకున్న వేదనను ప్రసవ వేదన అంటున్నాడు. మానవుడు ఈ ప్రపంచంలో పొందే ఏ నొప్పి కంటే, ఏ బాధ కంటే మిక్కిలి అయినదిగా ప్రసవ వేదన మరి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. దానంత వేదన, దానంత నొప్పి మరొకటి లేదని. అతడు ఈ విషయమై ప్రసవ వేదన కలిగి ఉన్నాను అంటున్నాడు. క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి ఒక విశ్వాసికి. అవును కదా, పుట్టిన ఒక బిడ్డ ఎదుగుతున్నప్పుడు వయసులోనూ తన ఆకారంలోనూ ఎదుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషం. అలా ఎదగని బిడ్డ అంటే వారికి ఎంతో దుఃఖం. క్రైస్తవుడా, నేను క్రైస్తవుణ్ణి అని నువ్వు చెప్పుకున్న దినం నుంచి, నేను ప్రభువులో విశ్వాసం ఉంచుతున్నానని చెప్పిన దినం నుంచి, నువ్వు బాప్తిస్మం తీసుకున్న దినం నుంచి చూసినట్లయితే నీ ఎదుగుదల ఎలా ఉన్నది? నువ్వు ఆ రూపంలోకి వస్తున్నావా? క్రీస్తు స్వరూపములోనికి అనగానే యెషయాగ్రంథం 53వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే ఆ స్వరూపము మరి చాలా దయనీయంగా ఉన్నది. ఆయనకి స్వరూపమైన సొగసైన లేదు. అతను చూచి మనం అపేక్షించినట్లుగా స్వరూపం అతనిలో లేదు అని గ్రంథకర్త యెషయా వ్రాస్తూ ఉన్నాడు. అదే ప్రవచనం ఏమంటుందంటే, ఆయన తృణీకరింపబడ్డాడు, విసర్జించబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగా అయినాడు, వ్యాధిని అనుభవించిన వానిగా ఉన్నాడు అన్నాడు. ఇది కాదు పౌలు భక్తుడు కోరుకునే స్వరూపము. ఆయన కోరుకుంటున్నది బాహ్య రూపము, పైరూపము కాదు, కానీ మరి అంతరంగ స్వరూపము, ఆత్మీయ స్వరూపము పౌలు భక్తుడు ఆశిస్తూ మరి గలతీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని రాస్తూ ఉన్నాడు. ఆయన తన సాక్ష్యంలో ఏమంటాడంటే, అదే గలతీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం మందు ధరించి ఉన్నాను అంటున్నాడు. ఆయన యేసు చేత, యేసు రక్తం చేత ముద్రించబడిన అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. నీవు నేను ఎలాగున్నాము? ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు తన శరీరములో, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు. అవును కదా, తొమ్మగారికి చూపిస్తూ ఉన్నప్పుడు, ఆయన అరచేతులు ఆయన ప్రక్కన చూపించినప్పుడు ఆయనలో మన పాపపు ముద్రలున్నాయి. తండ్రి అయిన దేవుడు ఆయన పాప శరీరముగా, పాప శరీర ఆకారముగా ఉండటానికి అనుమతించి కలువరి సిలువలో మనకు రావాల్సిన ప్రతి శిక్షను, ఆయన పొందిన ప్రతి గాయమును అనుమతించి అనుభవించడానికి ఇష్టపడినాడు. యెషయాగ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం ఏమంటుంది? అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయాను. తండ్రి ఇష్టపూర్తిగా ఆయన మీద వేసిన ఆ యొక్క పాప శాపమునంతటిని భరించిన దేవుడు, మరి నీవేమై ఉన్నావో, నీ రూపం ఏమై ఉన్నదో కనపరుస్తూ ఉన్నాడు. అలాగా కాదు కానీ, నీవు నేను ఆ యొక్క శరీరము తిరిగి ప్రత్యక్షపరచబడిన దినములో ఆ జీవము మన శరీరము ద్వారా ప్రత్యక్షపరచబడాలి అని ఆకాంక్షిస్తూ పౌలు భక్తుడు కొరింథీ సంఘమునకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ వ్రాస్తున్నాడు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఇక్కడ యేసు యొక్క మరణానుభవములో ఉన్నాడు. యేసు యొక్క మరణము, యేసు యొక్క సమాధి, యేసు యొక్క పునరుత్థానము, ఈ అనుభవంలో లేని వ్యక్తి క్రీస్తు సారూప్యంలోనికి రాలేడు. అది అసాధ్యము. అందునిమిత్తమై ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము
పది పదకొండు వచనాలను మనం ధ్యానించినట్లయితే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము కలవాడనై ఉన్నాను అంటూ ఉన్నారు ఆయన. ప్రియ స్నేహితుడా, క్రీస్తు యొక్క మరణంలో అనుభవంలో నీవు ఉన్నావా? క్రీస్తు యొక్క సమాధి అనుభవంలో నీవు ఉన్నావా? క్రీస్తు యొక్క పునరుద్ధాన అనుభవంలో నీవు ఉన్నావా? ఆయన కలువరి సిలువకు అప్పగించబడడానికి ముందు ఆయన ఏమంటున్నారంటే, ఇది నా శరీరము, నేను ఇది నా రక్తము. నా శరీరము తిని నా రక్తము త్రాగుబాడే నిత్య జీవము గలవాడు. యోహాను సువార్త 6:56 వచనం. ఆయన నిత్యత్వములో ఉన్నట్లుగా నీవు నేను నిత్యత్వములో ఉండడమే క్రీస్తు సారూప్యంలోనికి ఎదగడం. ఆ నిత్యత్వములో ఉంటామనే ఆ శుభప్రదమైన నిరీక్షణ నీకున్నదా? నీకున్నట్లయితే ఇప్పుడే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఆయన శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొనెను, తనను తాను రిక్తునిగా చేసుకునేను, విధేయత నేర్చుకునేను. ఏ విధేయత నేర్చుకున్నావు? ఎక్కడ సంఘంలో నీ విధేయత కనబరుచుకుంటున్నావు? నాయకత్వం కావాలి, గొప్పతనం కావాలి, హోదా కావాలి, లోకం కావాలి, అది కాదు సారూప్యంలోనికి రావడం. అలాంటి సారూప్యంలోనికి రాలేకపోయినట్లయితే ప్రియులరా, అతను అంటున్నాడు, మీకు అది వచ్చే వరకు నాకు వేదనే. సంఘమును కూడా యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తముతో దాన్ని శుద్ధిపరిచినప్పుడు ఎఫెసీ పత్రిక 5:26-27 వచనాల్లో ఏమంటారంటే, అది మచ్చ అయినను మడత అయినను నిష్కళంకమైనది మరి ఏది కూడా ఉండకూడదు, ఆయన ఉన్నంత పవిత్రంగా ఉండాలి. సంఘములో అంగముగా ఉన్న నీవు ఎలా ఉన్నావు? నేను ఎలా ఉన్నాను? పరీక్షించుకోవలసిన సమయం మనకు ఆసన్నమైనది. ఈ సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మరి ఒక భక్తుడు, ఒక ప్రవక్త, ఒక అపోస్తలుడు, ఒక సంఘ కాపరి ఇత్యాది దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారందరూ కూడా నీ విషయమై నా విషయమై కొన్ని యుగాలుగా, శతాబ్దాలుగా, కొన్ని దినాలుగా వారు వేదనతోనే కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఆ స్వరూపము నీలో ఏర్పడాలి, నాలో ఏర్పడాలి. నీవే స్వరూపం కలిగిన వాడిగా ఉన్నావు. నీ రూపురేఖలు చూసుకొని నేను బాగానే ఉన్నా అనుకుంటున్నావేమో. నీ ఆత్మీయ రూపం ఎలా ఉన్నది? ఆశపడుతున్నావా? ఇష్టపడుతున్నావా? క్రీస్తు సారూప్యంలోనికి రావాలనుకుంటున్నావా? పౌలు భక్తుడు సెలవిచ్చిన రీతిగా, ఆయన కోరుకున్న రీతిగా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందు ఏర్పడాలి, అందునిమిత్తమే నాకు వేదన ఉన్నది, నాకు బాధ ఉన్నది. అవును, మరి నీ నిమిత్తమై, నీ ఆత్మీయ విషయమై నీవేమి ఉద్దేశం కలిగి ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం గురించి నీవేమి ఆలోచన కలిగి ఉన్నావు? అవును, నేను ప్రభువులో ఎదగాలి, నేను ప్రభువులోకి మార్చబడాలి, నేను ప్రభు బిడ్డగా కనబడాలి, నన్ను చూసిన వారు నాలో క్రీస్తును చూడాలి ఉద్దేశం కలిగి ఉన్నావా? ఇప్పుడే తీర్మానం చేసుకో. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనతో ఏకీభవించినట్లయితే ఆమెనని చెప్పగలవని ప్రభు పేరట బతిమాలుకుంటున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు. జీవముగల పరిశుద్ధాత్మదేవ, నా నీ స్వరము వింటూ ఈ సమయంలో ఎవరు వింటున్నారో ఆ బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందన స్తోత్రాలు. నీ సారూప్యంలోనికి రావడానికి నువ్వు కోరుకున్న ప్రభ మరి ఆత్మరూపిగా మేము మార్చబడటానికి నీ ఇష్టమయ్యినందుకు, నీ బిడ్డతో మాట్లాడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడే కావలసిన రూపురేఖలు దిద్దబడినట్లుగా కొమ్మరి చేతిలో మంటివని ఈ బిడ్డని చేతిలోనికి తీసుకొనమని, మార్చమని, నీ సారూప్యంలోనికి తీసుకురమ్మని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.